ఒక వార్తని ఎలా వికృతంగా వక్రీకరించవచ్చు అనడానికి సాక్ష్యం నిన్న పత్తిపాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తన ఇంట్లో మీటింగ్ పెట్టుకున్నాడు తన నాయకులతో. అందులో వాలంటీర్లు కూడా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేశారు. ఈ వాలంటీర్ల ద్వారా ఆ మిగతా ఇప్పుడు ఎందుకంటే వాలంటీర్ల మీద ప్రభుత్వం నిషేధం విధిస్తా ఈసీ నిషేధం కాబట్టి వాళ్ళ చేత మిగతా కార్యకర్తలకి ఫీడ్బ్యాక్ ఇప్పించడం, తమ దగ్గర ఉన్నటువంటి 40 మంది ఇళ్ళు ఎవరెవరు వాళ్ళకి ఎట్లాంటి సదుపాయాలు అందినాయి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు. ఇది తెలిసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకు ఎంపీ అదే ఎమ్మెల్యే క్యాండిడేట్ అక్కడికి 200 మందిని వేసుకెళ్ళి గొడవకి దిగారు. గొడవకి దిగేటప్పటికి వాళ్ళు రివర్స్లో కొట్టారు. కొట్టడం అంటే వీళ్ళ కారు మీదకి దాడి చేశారు, ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు కొట్టేసుకున్నారు. వాస్తవంగా దాన్ని వార్తని ఎలా రాసుకొచ్చారంటే ఈనాడేమో గుంటూరులో చెలరేగిన వైకాపా తెలుగుదేశం అభ్యర్థి మీద దాడి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనేమో వైసీపీ మీద దాడి బరి తెగించింది తెలుగుదేశం పార్టీ. ఎవరి కోణంలో వాళ్ళు తప్పించి అసలు ఓకే నీకు ఒక అభ్యర్థి మీటింగ్ పెట్టుకోవడం తప్పు అనిపిస్తే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలి. నువ్వు వెళ్ళెట్ట దాడి చేస్తావు, ఎలా గొడవ చేస్తావు వాళ్ళ ఇంటి ముందు? నీ ఇంట్లో ఎవరన్నా కార్యకర్తల మీటింగ్ జరుగుతుంటే వాళ్ళు వచ్చి గొడవ చేస్తూ ఊరుకుంటావా? అంటే అక్కడ ఒక రచ్చ చెయ్యాలి అనుకున్నారు. కానీ ఈ వార్తని ఎవరి కోణంలో వాళ్లే. వాస్తవంగా అయితే కనుక ఖచ్చితంగా వాలంటీర్లతో మీటింగ్ పెట్టడం అన్నటువంటిది ఎమ్మెల్యే తప్పు, వాలంటీర్లు అందులో పార్టిసిపేట్ చేయడము తప్పు, చట్టబద్ధంగా అయితే నేరం. అది ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే ఎన్నికల సంఘం వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. అయితే ఈలోపు వాళ్ళకి ఆ విషయం ఫీడ్బ్యాక్ వచ్చేస్తే వెళ్ళిపోతారు. కాబట్టి ఈయన వెళ్ళి అక్కడ గొడవకి దిగారు. అక్కడ వాళ్ళ వాళ్ళని రక్షించుకోవడానికి వాళ్ళు వీళ్ళని తన్నారు. ఇది అసలు గొడవ. బట్ వాస్తవం ఎవరి కోణంలో వాళ్ళే. ఇది నైతికమా అనైతికమా? ఎవరి చర్చ వాళ్ళదే.